దానికి తోడు ఓన్లీ హార్డ్ వర్క్ ప్లానింగ్ హోమ్ వర్క్ స్మార్ట్ వర్క్ న్యూ థింకింగ్ న్యూ ప్లానింగ్ న్యూ కాన్సెప్ట్ న్యూ ఐడియాస్ కరెక్టే అని చెప్పి ఇవన్నీ యూజ్ చేస్తేనే మనం సక్సెస్ అయ్యాం ఇలా ప్రపంచంలో కంట్రీస్ అన్ని కూడా నంబర్ 1 పొజిషన్ ఉన్నాయంటే ఇది పోటి ప్రపంచం వాళ్ళంతా కొత్తదనం కొత్త ఆలోచన న్యూ రీసెర్చ్ ప్రతిదీ కూడా కొత్త ఆలోచన చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు మనం రొటీన్ గా మనం గొర్రెల మందలుగా ఏదో పాతది పోతా ఉన్నాం మన తల్లిదండ్రులు చదువుతా ఉన్నారు మనం చేస్తా ఉన్నాము మనం కూడా వాళ్ళ పద్ధతిలో పోతుంటే సక్సెస్ కాము ఇది పోటి ప్రపంచం రోజు కొత్తదనం రోజు కొత్తలా రోజు టెక్నాలజీ మారిపోతుంది రోజు మనం మన ప్లానింగ్ మారిపోవాలి మార్కెట్ దగ్గరగా ఎప్పటికప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పోతాడాయి ఇక్కడనేమో మొత్తం వర్షం పడ్డట్టే జన సముద్రం స్టూడెంట్స్ అసలు ఇక్కడ సీనియర్ వస్తలేదు అంటే దానికి తగ్గట్టుగా ఏ రోజు ఆ రోజు అప్గ్రేడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేస్తూ పోతేనే ఏ రోజు కాలేజీలో పడితే సక్సెస్ అవుతాం ఇంతమంది జనాభా ఇంతమంది స్టూడెంట్స్ ఇంత పెద్ద ఎంతున్నా ఇదైంది నేను ఒకటే మా స్టూడెంట్ చెప్తున్నా ప్రపంచంలో ఈ రోజు మీకున్న అవకాశంలో ఎవ్వరికి కూడా లేవు మన భారతదేశంలో 125 కోట్ల జనాభాలో 50 కోట్లు జనాభా యూత్ ఉన్నది 25 ఏళ్ల లోపు జనాభా ఉన్నది కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత యూత్ సంపద లేదు మన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 25 లక్షల మంది యూత్ ఉన్నారు యంగ్స్టర్స్ అమ్మాయిలు అబ్బాయిలు 25 ఏళ్ల లోపు ఉన్నోళ్ళు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు బంగారం అసుంటి ప్రధానమంత్రి ఉన్నాడు మోడీ గారు ఇవాళ కెనడావో ఎక్కడ పోయినా రష్యావో జపాన్కో ఎక్కడ పోయినా ఆయనకు మంచి ఆదరణ ఉంది ఆయనకు మంచిగా డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా చేయాలని ఆయనకు పట్టుదల ఉంది కాబట్టి మంచి అవకాశాలన్నీ మీకే వస్తాయి గ్లోబల్ మార్కెట్ లో మీకున్న డిమాండ్ ఎవరికి కూడా లేదు దయచేసి మీరు సీరియస్ గా మీ సబ్జెక్ట్ లా మీరు డీప్ గా పోతే మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీకు మంచి భవిష్యత్తు ఉన్నది మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది మీ అంత గొప్ప వాళ్ళు కూడా ఎవరు కాలేరు మీరు చైనాలో తీసుకోండి జపాన్ లో తీసుకోండి వాళ్ళకి ఎవరికి కూడా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ లేదు ఇంగ్లీష్ మాట్లాడే ఎవరికి ప్రపంచంలో అర్థం కాదు అదే మీరు మన తెలుగు ప్రజలు మీరు మీ అంత క్లారిటీ ఇంగ్లీష్ భాష ఎవరికి కూడా లేదు ప్రపంచంలో మీ అంత తెలుగు చేతులు ఎవరికి కూడా లేవు దయచేసి మీ అంత లేజినెస్ కూడా ఎవరికి లేదు మన తల్లిదండ్రులు పాపం బంగారం వస్తుంది పిల్లలు 10th క్లాస్ లో 1 to 10th పర్ఫెక్ట్ చదువుతారు ఎల్కేజీ యూకేజీ చదివేటప్పుడు తల్లిదండ్రులే చదువుతారు వాళ్ళ చదువు అంతా ఇంటర్మీడియట్ వస్తే కల 90% వస్తుంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వస్తే కల జల్సా 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 మజా 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 రోజు వాళ్ళకి హ్యాపీ కావాలి రోజు లైఫ్ ఎంజాయ్ కావాలి కాబట్టి దయచేసి 4 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేస్తే మీ జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది మీరు ఎంజాయ్ చేయండి కాలేజీ చేయండి చదవండి ల్యాబ్ లో ఇవ్వండి కంప్యూటర్ ల్యాబ్ లో ఇవ్వండి వర్క్ షాప్ లో చేయండి టెక్నికల్ మీరు అద్భుతాలు సృష్టించవచ్చు మీ చేతులతో ఏదైనా సాధించవచ్చు ఇవన్నీ సాధిస్తే మీకు మంచి గుర్తింపు వస్తుంది మీ లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ అయిపోతుంది ఈ 4 ఏళ్ళు కష్టపడండి ఎక్కడ కూడా ఇప్పుడు మన పర్సెంటేజ్ ప్లేస్మెంట్ 20% కూడా లేదు ఎవరు పాస్ అయ్యే ఇంతమంది 5000 మా దగ్గర 50000 మంది ఎలా ఉన్నారు అలా 50% స్టూడెంట్స్ అసలు 20% కూడా సెలెక్ట్ అయితే ఎక్కడ కూడా 50% స్టూడెంట్స్ 50% తోనే పాస్ అవుతున్నారు ఏదో వస్తున్నామంటే వస్తున్నాం 50% పాస్ అవుతున్నారంటే పాస్ అవుతున్నారు వస్తున్నారు సర్టిఫికేట్ తీసుకొని పోతున్నారు తల్లిదండ్రులు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓ నా కొడుకు ఇంజనీర్ అయిపోయాడు కానీ ఏమి సత్తా లేదు ఏమి అనే దాంట్లో లోపల ఏమి లేదు దేని పనికి రాడు కనీసం ఇంజనీర్ చదవకున్నా కానీ దేనికైనా పరిస్థితుండే ఇంజనీర్ అయి దేనికి పనికి రాకుండా అవుతుండే దయచేసి తల్లిదండ్రులు కూడా మీరు కూడా మీ పిక్నిక్లకు మీ పార్టీలకు మీ కిట్టి పార్టీలకు మీ బర్త్డేలకు మీ ఫంక్షన్లకు పిల్లలని తోల్కపోకండి మీరే సగం పాడు చేస్తున్నారు వాళ్ళని పిల్లలు ఇంజనీరింగ్ అంటే ఏదో జోక్ కాదు మామూలుగా వచ్చి కాలేజీకి వచ్చిపోతే పాస్ కారు కష్టపడాలి బాగా కష్టపడాలి ఈ 4 ఏళ్ళు కష్టపడితే వాళ్ళ లైఫ్ జీవితం ఎంత సక్సెస్ అవుతుంది ఊహించాలంత సక్సెస్ అవుతుంది మల్టీనేషనల్ కంపెనీలు బోలర్ ఉన్నాయి ప్లేస్మెంట్ బోలర్ వాంటాడు ఉంది స్టూడెంట్స్ దాని ఎవరు సెలెక్ట్ అయితే ఎవరికైనా సత్తా లేదు కరెక్ట్ గా స్కిల్స్ లేవు టాలెంట్ లేదు వాళ్ళ స్మార్ట్నెస్ ఉన్నది అన్ని ఉన్నాయి కానీ రాంగ్నెస్ ఉన్నది ఇప్పుడు యువతకు పెడతో పడుతున్నారు మన దగ్గర మొత్తం యువతకు దారి దొరకలేదు ఒక రూట్ దొరకలేదు వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు ఇప్పుడు మల్లారెడ్డి మస్తు భాషను ఇస్తాడు ఆయన తన బోలెడ్ టాలెంట్ ఉన్నాయి బోలెడ్ స్టూడెంట్స్ ఉన్నాయి బోలెడ్ డబ్బు ఉన్నది ఆయనకి ఏంటి ఎంపీ అయిపోయాడు అని అనుకోవచ్చు కానీ ఇది అంత ఎట్లయినా ఎంత కష్టపడ్డా ఎంత హార్డ్ వర్క్ చేస్తా ఎంత హోమ్ వర్క్ చేస్తా
ప్రతి రూపాయికి పని చేసినా, ప్రతి గంట పని చేసినా, ప్రతి నిమిషం వేస్ట్ చేయకుండా ఇవాళ ఇంత పెద్ద మనిషి అయిపోయినా ఇంత పేరు ప్రతిష్టలు చరిత్ర సృష్టించినా మీకు కూడా అవకాశం ఉన్నది. మీరు కూడా టైం వేస్ట్ చేయొద్దు. కాబట్టి దయచేసి మీరు సీరియస్ గా తీసుకోండి. మీకు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి ట్రైనింగ్ ఉంది, మంచి సంస్థలు ఉన్నాయి, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేసిన మంచి ల్యాబ్లు ఉన్నాయి. కాబట్టి మీరు సీరియస్ గా ఈ నాలుగేళ్ళు కష్టపడితే 40-50 ఏళ్ళు మీరు పర్ఫెక్ట్ గా సుఖపడవచ్చు. మీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు, మీకు ఒక చరిత్ర అయిపోతుంది. 30 ఏళ్ళ దాకా ఎవరు పెళ్లి చేసుకోవద్దు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అయిపోగానే పెళ్లి అయిపోగానే పెద్ద సక్సెస్ అనుకుంటున్నారు. దానంత దరిద్రం ఇంకోటి లేదు. చైనా ప్రపంచంలో, ఇండియాలో, రష్యాలో, ఎక్కడన్నా జపాన్ లా 30 ఏళ్ళ దాకా మ్యారేజ్ చేసుకోరు. ప్రతి అమ్మాయి పని చేస్తుంది, వర్కింగ్ ఉమెన్ ఉంటది. హౌస్ వైఫ్ గా ఎవరు ఉండరు. మన దాన్ని 40-50% హౌస్ వైఫ్ ఉంటారు కాబట్టి మనకి అంత రోగాలే. దయచేసి అమ్మాయిలు బిడ్డ చేయాలి, ఎంటెక్ చేయాలి, జాబ్ సంపాదించాలి, వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. 50,000 లక్ష 10,000 సంపాదించవద్దు, దేనికి పనికిరారు మీరు. 50 లక్ష 2 లక్షలు నెలకి సంపాదిస్తే మీకు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు. మీరు 1 లక్ష సంపాదిస్తే 2 లక్షలు లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు. మీకు 2 లక్షలు సంపాదిస్తే 4 లక్షలు లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు. మీరు 10,000 సంపాదిస్తే మీకు 5,000 లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు. మీరు 5,000 తోటి 10,000 తోటి 20,000 తోటి మీరు మ్యారేజ్ చేసుకున్నా ఒకటే, చేసుకోకుండా ఒకటే ఈ కాలంలో. కాబట్టి దయచేసి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉన్నది, మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది. ప్రపంచం అంతా గ్లోబల్ మార్కెట్ లో మీకు మిమ్మల్నే చూస్తున్నారు. యూత్ కోసం మీకున్న స్కిల్స్ కానీ, టాలెంట్ కానీ, స్మార్ట్నెస్ కానీ ఎవరికి కూడా లేదు ప్రపంచంలో. నేను ఇంత గొప్ప అంటే నా తెలివితోటి, నా వర్క్ తోటి. నేనే మాయ చేయలేదు, జాదు చేయలేదు, రోజు పని చేసినా సక్సెస్ అయినా. మీరు కూడా అదే పద్ధతిలో ఆలోచన చేయండి. పని చేస్తూ, హార్డ్ వర్క్ చేస్తూ, ప్లానింగ్ చేస్తూ, సక్సెస్ అవుతూ దాంట్లో ఎంజాయ్ చేయాలి. అది మగా వస్తుంది. మీరు ఒట్టిగానే గాలికి ఎంజాయ్ చేస్తే వృధా అయిపోతుంది, మన జీవితం అంతా వృధా అయిపోతుంది. దయచేసి సీరియస్ సీరియస్ గా తీసుకోండి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది, మా కాలేజీ మంచి పేరు వస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత గొప్పలు అయితే. దయచేసి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఆల్ ద బెస్ట్. మల్లారెడ్డి కంటే కూడా గొప్పలు కావాలని కోరుకుంటున్నాను.